Thank you. The Holy Bible contains the mind of God, the state of man, the way of salvation, the doom of sinners, and the happiness of believers. Its doctrines are holy, its persons are binding, its histories are true, and its decisions are immutable. We need Holy Bible to be wise, believe it to be safe, and practice it to be holy. It contains light to direct you, food to support you, and comfort to cheer you. Prayer to the time submission to the speaker of the day, let us introduce the speaker of the day to you all. The speaker of the day is Brother P. Prem Kumar Garu from Guntur. He has been working as Students Counselor and State Secretary of Union of Evangelical Students of India, that is UESI, for the past 18 years among various universities and premier institute students throughout Andhra Pradesh, Telangana and other states of India. May we now invite our speaker of the day, Brother P. Prem Kumar Garu, to have Christmas message, the word of God from the Holy Bible. Let's have a big applause. I would like to start my Christmas message with a funny incident which happened between two prominent persons. One is Bill Clinton, the other one is Prime Minister of China. That was the Christmas season. America Maji President Bill Clinton, China Pradhani, ilante oka Christmas function ki invite chesadu. Chala happy ga feel ayyadu. Tanu America ki ready avuta unna samayamlo tana PA vachi, sir, మీరు అమెరికా వెళ్ళబోతా ఉన్నారు, అక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు, మీకు ఇంగ్లీష్ రాదు కదా, హౌ కెన్ యూ మేనేజ్ విత్ దెమ్ అని అడిగినప్పుడు మరి నన్ను ఏం చేయమంటావు అని అంటాడు. సార్, నేను మీకు కొన్ని ఇంగ్లీష్ మాటలు నేర్పుతాను, అవి నేర్చుకుని ప్రెసిడెంట్తో మాట్లాడండి సార్. ప్రెసిడెంట్ని మీరు కలిసినప్పుడు బాగున్నారా అనటానికి ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ అంటారు సార్ అని. అది చాలా ఈజీగా ఉంది, ఇంకా చెప్ అని అంటా ఉంటాడు. సార్, మీరు అలా అడిగిన వెంటనే ప్రెసిడెంట్ నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అంటాడు. నేను కూడా బాగున్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో మీ టూ అంటే సరిపోయింది సార్ అన్నాడు. హీ స్టార్టెడ్ బై హార్టింగ్ హౌ ఆర్ యూ అండ్ మీ టూ. ఆ రోజు రానే వచ్చింది అమెరికాకి బయలుదేరాడు చైనా ప్రధాని. ప్రెసిడెంట్ ఎదురుగా వస్తా ఉన్నాడు. ప్రెసిడెంట్ చూసిన కంగారులో హౌ ఆర్ యూ అనటానికి బదులుగా హూ ఆర్ యూ అన్నాడు. ప్రెసిడెంట్ చాలా కోపం వచ్చింది. అరే బీయింగ్ ఓన్ ఫిగర్ హూ ఆర్ యూ అంటాడా, వీడికి చూడు జవాబు ఎలా చెప్తాను అని. ఆయన చాలా వైజ్గా నేను క్లింటన్ని అని చెప్పకుండా ఆయన చాలా తెలివిగా ఏమన్నాడు తెలుసా, ఐఆమ్ హస్బెండ్ ఆఫ్ హిల్లరీ క్లింటన్ అన్నాడు. ప్రెసిడెంట్ ఏం చెప్పాడో కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న చైనా ప్రధాని ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చి నవ్వుతూ, సార్ మీకు సార్. ప్రతి వ్యక్తి ఇలా నవ్వుతూ సంతోషంగా ఉండాలని ఆశపడతా ఉంటాడు. ఎవ్రీబడి వాంట్స్ టు బి హ్యాపీ లాఫింగ్ లైక్ దిస్. నా సంతోషం వద్దు అనేవాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు, ఎవరు ఉండరు. మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి నాలాంటి ఒక స్టూడెంట్ కౌన్సిలర్ ఎప్పుడు సంతోషంగా ఉంటావు అని అడిగితే ఏముంది సార్, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత గేట్లో మంచి ర్యాంక్ వచ్చి ఓ మంచి కాలేజీలో సీట్ వచ్చి ఆ తర్వాత ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయిపోతే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్. కొంతమంది ఇలా అంటారు, నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు అంటే మా డాడీ ఓ మంచి బైక్ కొనిచ్చాడు సార్, కానీ మా యూనివర్సిటీలో దాన్ని అలౌ చేయదు, ఈ క్రిస్మస్ నుంచి బైక్స్ అలౌ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు అని అడిగితే, సార్ మా మమ్మీ ఈ క్రిస్మస్కి ఓ సెల్ఫీ ఎక్స్పర్ట్ ఫోన్ కొనిస్తానన్నారు సార్, దానిలో జియో సిమ్ వేసుకొని. హలో, నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు అని అడిగితే కొంతమంది ఇలా అంటారు, సార్ చెప్తాను కానీ ఎవరికి చెప్పరు కదా, చెప్తామనే చెప్పు అని అన్నావు అనుకో. ఏం లేదు సార్, మా క్లాసులో రమ్య అంటే నాకు చాలా ఇష్టం సార్. రమ్య జనవరి 1st పురస్కరించుకొని అండ్ 2 పవన్ అని అనుకో సార్, ఐ బి వెరీ హ్యాపీ సార్. అప్పుడు అనుకున్న స్థాయికి ఎదిగినప్పుడు అనుకున్నది పొందినప్పుడు, ఇట్ మే బి ర్యాంక్ అండ్ ఇట్ మే బి సీ
or it may be promotion, or it may be by whatever it is. Friends, ఈ సాయంకాల సమయంలో ఆలోచిద్దాం. నిజంగా అనుకున్నది సాధించిన వాళ్ళంతా సంతోషంగానే ఉంటా ఉన్నారా? ఆలోచిద్దాం. ఇండియా షుడ్ నాట్ ఫర్గెట్ ద డే ఆఫ్ 11th August 2008. యు నో వాట్ హ్యాపెన్ ఆన్ దట్ డే? 26 ఇయర్స్ ఓల్డ్ అభినవ బింద్రా గాట్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్. 108 సంవత్సరాల నుంచి భారతదేశం ఎదురు చూస్తా ఉంది. దేనికోసమో తెలుసా? ఇండివిజువల్ గా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం కోసం. సాధించాడు, సాధించి పెట్టాడు. అభినవ బింద్రా గురించి చరిత్ర ఏమని తెలియజేస్తుందంటే 2008 నాటికి ఆయన వయసు 26 సంవత్సరాలు. చాలా స్మార్ట్ గా, చాలా స్మార్ట్ గా ఉంటాడు. పుట్టుకతోనే కోటీశ్వరుడు. చదువులో ఫస్ట్, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇన్ దోస్ డేస్ హీ బికేమ్ ఏ హీరో ఫర్ మెనీ ఇండియన్ యూత్. అదే అభినవ బింద్రా 2008 సెప్టెంబర్ 2వ తారీఖున ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ టైటిల్ ఏమని పెట్టారు తెలుసా? ఒలింపిక్స్ గెలిచా జీవితంలో ఓడిపోయా. 12 సంవత్సరాల నుంచి పరిగెత్తడం, తినటం, షూటింగ్ లో పాల్గొనటం, నిద్రపోవటం తప్పించి నేనేమీ చేయలేకపోయాను. అందుకనే జీవితంలో ఓడిపోయాను. ఫ్రెండ్స్, అనుకున్నది సాధించాడు, అనుకున్న స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లాడు. ఒలింపిక్స్ లో గెలిచిన గోల్డ్ మెడల్ 20 డేస్ కూడా అతనికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. మరో వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. హీస్ వెరీ ఫెమిలియర్ టు ఎవ్రీవన్. ఆయన జీవితం ఓ ప్లాట్ఫామ్ మీద ఆరంభమైంది. ఓ ప్లాట్ఫామ్ మీద ఆరంభించాడు. ప్లాట్ఫామ్ మీద కూర్చొని కథలు కంటా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నా చేతిలో ఓ వెస్పా స్కూటర్ ఉండి, జేబు నిండా బిల్స్ సిగరెట్ నుండి, ఓ సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఫ్లాట్ ఉంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని కళలు కంటా ఉన్నాడు. ఆ విధంగా నెమ్మది నెమ్మదిగా మెట్రిక్యులేషన్ పాస్ అయ్యాడు. మెట్రిక్యులేషన్ పాస్ అయిన తర్వాత ఆయనకి చిన్న కండక్టర్ పోస్ట్ వచ్చింది, ప్రైవేట్ కండక్టర్ జాబ్. ఆ కండక్టర్ గా ఆయన టికెట్స్ పంచి చేసే విధానం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వాళ్ళు వెళ్ళి నాటకాలు వాళ్ళకి చెప్పారు. నాటకాల్లో చిన్న చిన్న రోల్స్ ఇచ్చారు. నాటకాలు వాళ్ళు వెళ్ళి సినిమా వాళ్ళకి చెప్పారు. సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ ఇచ్చారు. అంతే, వెనక్కి తిరగలేదు. ఆ చిన్న చిన్న రోల్స్ చేస్తా ఉన్న ఆ వ్యక్తి విలన్ అయ్యాడు, విలన్ హీరో అయ్యాడు, హీరో స్టార్ అయ్యాడు, స్టార్ సూపర్ స్టార్ అయ్యాడు, సూపర్ స్టార్. భాష బాబా రోబో 2.0గా భారతదేశంలో అడుగు పెట్టబోతా ఉన్నాడు. క్రితం చేసిన ఇంటర్వ్యూని నేను చూశాను. ఆయన అడిగారు, సార్ 45 ఇయర్స్ క్రితం చేతిలో ఓ వెస్పా స్కూటర్ ఉంటే చాలు, నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని కలలు కన్నారు కదా. ఇప్పుడు మీరు ఆ వెస్పా స్కూటర్ కంపెనీని కొనగలిగిన స్థాయి కలిగారు. కోట్లాది రూపాయలు, కోట్లాది మంది అభిమానులు, వేలాది రివార్డ్స్. డైరెక్ట్ గా ఒక ప్రశ్న, ఆర్ యు హ్యాపీ? ఆర్ యు హ్యాపీ విత్ ఆల్ దీస్ అచీవ్మెంట్స్? కోట్లాది రూపాయలతో, కోట్లాది మంది అభిమానులతో, వేలాది రివార్డ్స్ తో సంతోషంగా ఉన్నారా సార్? ఆర్ యు హ్యాపీ? హౌ ఇస్ యువర్ లైఫ్? ఆయన ఇచ్చిన జవాబు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఏమన్నాడో తెలుసా? ఈ కోట్లాది అభిమానులు, కోట్లాది రూపాయలు నేను కోరుకుంటున్న సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. ఫ్రెండ్స్, వీళ్ళందరూ అనుకున్నది సాధించిన వాళ్ళే, అనుకున్న స్థాయికి ఎదిగిన వాళ్ళే, అనుకున్నది పొందిన వాళ్ళే. కానీ అవేవి వీళ్ళు కోరుకుంటున్న సంతోషాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాయి. కారణం ఏంటి అని ఆలోచించినట్లయితే బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది, మనిషి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని బైబిల్ చెప్తా ఉంది. ఇన్ అదర్ వర్డ్స్, పాపం అంటే ఏంటి అని అంటే, సృష్టికర్త అయిన దేవుడు ఏదైతే
చెయ్యమన్నాడో అది చేయకుండా సృష్టికర్త అయిన దేవుడు ఏదైతే చెయ్యతన్నాడో అది చేయటమే పాపం అని బైబిల్ చెప్తా ఉంది. ఫ్రెండ్స్, అయితే ఈ పాపం ఎలా ఉంటుందో తెలుసా? సంబడి సార్ లైక్ దిస్, పాపం గురించి ఆయన ఏమన్నాడంటే సిన్ థ్రిల్స్ అన్నాడు. సిన్ థ్రిల్స్ అన్నాడు. సిన్ థ్రిల్ గురించి ఒకవేళ అర్థం అవ్వాలి అనంటే ఖచ్చితంగా గుంటూరు నుంచి విజయవాడ హైవేలో ప్రయాణం చేయాల్సిందే. 30 కిలోమీటర్స్ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. నేను కూడా ఆ రోడ్డు మీద చాలా సార్లు బైక్ లో కార్ లో వెళ్తా ఉండేవాడిని. అక్కడ ప్రతి 10 కిలోమీటర్లకి ఓ సైన్ బోర్డు ఉంటుంది, ఒక పెద్ద స్క్రీన్ పెట్టారు. బహుశా వేగంగా వెళ్ళే కుర్రాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుంటారు. ఏమని ఉంటుందో తెలుసా? కదండి, కుర్రాడికి మంచి యమహా బైక్ ఇచ్చి ఆ రోడ్డు మీద వెళ్ళమన్నాడు అనుకోండి, 40 మీద 50 మీద వెళ్తాడండి. చాలా వేగంగా వెళ్తాడు, నేనే 90-100 కొట్టా ఉంటాను. కానీ థ్రిల్ అంటే ఎలా ఉంటుంది అంటే గాల్లో తేలినట్టు ఉంటుంది అనమాట. అందుకనే దాన్ని కవీశ్వర్ ఏమన్నాడంటే థ్రిల్ని గాల్లో తేలినట్టుంది, గుండె పగిలినట్టుంది. నిజంగా థ్రిల్ అంటే అలాగే ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ కింద ఏమని రాసి ఉంటుందో తెలుసా? స్పీడ్ థ్రిల్స్ బట్ థ్రిల్స్. ఫ్రెండ్స్, పాపం కూడా అలాంటిదే. నచ్చింది సెల్ ఫోన్లో, ల్యాప్టాప్ల్లో, నచ్చిన సైట్స్ వాచ్ చేస్తా, నచ్చిన అమ్మాయిలతో నచ్చిన అబ్బాయిలతో కలిసి అలా చట్టా పట్టాలు వేసుకొని అలా బస్సుల్లోనూ లేకపోతే విలేజ్ల్లోకి వెళ్ళి అలా తిరుగుతూ ఉన్నప్పుడు, నచ్చింది తాగుతూ నచ్చింది ఆలోచిస్తూ ఉన్నప్పుడు లైఫ్ చాలా థ్రిల్గా ఉంటుంది. గాలి తేలినట్టు, గుండె పగిలినట్టే ఉంటుంది. కానీ చివరికి ఏం చేస్తుందో తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? సిన్ థ్రిల్స్ బట్ కిల్స్. పాపం టెంపరీగా థ్రిల్గానే ఉంటుంది, సంతోషాన్ని ఇస్తున్నట్లే ఉంటా ఉంటుంది, కానీ అది నాశనం చేస్తూ ఉంటుంది. నా చదువు పాడైపోతా ఉంది, 500+ తో నేను ఈ కాలేజీలోకి ఈ యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యాను, కానీ చదవలేకపోతా ఉన్నాను. 10th క్లాస్ లో చదివినట్లు చదవలేకపోతా ఉన్నాను. కారణం ఆ సెల్ ఫోన్లో, ల్యాప్టాప్స్ లో నేను చూస్తా ఉన్న ఫోటోగ్రఫీ. కారణం అమ్మాయిల మీద వ్యామోహం. కారణం అబ్బాయిల గురించి ఆలోచించడం. కారణం చెడు ఆలోచనలు. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఎస్కిమోస్ గురించి మీరు వినుంటారు, 6th క్లాస్ 7th క్లాస్ లో మనం చదువుకున్నాం. ఎస్కిమోస్ యొక్క ఆహారపు అలవాట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు ఎలుక మంటలను పట్టుకుని తింటా ఉంటారు. ఎలుక మంటలను పట్టుకోవడానికి ముందు ఒక ఎలుకని గాని పిల్లిని గాని పట్టుకొని దాన్ని చంపేసి దాని రక్తాన్ని ఒక బౌల్లో తీసుకొని షార్ప్ గా ఉన్న నైఫ్ రుద్దుతారు. రుద్ది దాన్ని ఎండలో పెడతారు. అది ఎండిపోయిన తర్వాత మరలా కొంత రక్తాన్ని తీసుకుని మరలా ఆ కత్తికి మరలా ఇంకొక పొర అలా లేయర్స్ లేయర్స్ నాకటం ఆరంభిస్తుంది. అలా ఒక పొర అలా లేయర్స్ అన్ని అయిపోయిన తర్వాత షార్ప్ గా ఉన్న నైఫ్ బయటకు వస్తుంది. అయితే అప్పటిదాకా నాకటానికి అలవాటు పడిన ఆ ఎలుకు బండు అది కత్తి అని చూడకుండా ఇంకా నాకే ఆ ప్రక్రియలో దాని నాలిక తెగి దాని రక్తం ఆ కత్తి మీద పడతా ఉంటుంది. ఇప్పుడు దాని రక్తాన్ని అదే తాగి తాగి సొన తప్పి పడిపోయిన ఎలుకు బండుని ఎస్కిమోస్ పట్టుకొని చంపి కాల్చి తినేస్తాడు. ఫ్రెండ్స్, పాపం అలాంటిది. యూ కెనాట్ రికగ్నైజ్, యూ కెనాట్ రికగ్నైజ్ దట్ యువర్ బీయింగ్ హూ అనే చదువుకోవడానికి వచ్చిన నేను ఎలాంటి అశ్లీల దృశ్యాలు చూడటాన్ని బట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతా ఉన్నాను. చదువుకోవడానికి వచ్చిన నేను అమ్మాయితో అబ్బాయితో జీవితాన్ని జీవించడాన్ని బట్టి నేను చదువులో రాణించలేకపోతా ఉన్నాను. పెళ్లి కాకుండానే ఇలా జీవించడాన్ని బట్టి నా పరువు పోతా ఉంది. కష్టపడి నన్ను పంపించిన తల్లిదండ్రులు బాధపడతారు. యూ కెనాట్ రికగ్నైజ్, యూ కెనాట్ రికగ్నైజ్ దట్ యు ఆర్ బీయింగ్ రూయిన్. That is the power of sin. ప్రారంభంలో థ్రిల్గానే ఉంటుంది, గాల్లో తేలినట్టే ఉంటుంది, గుండె పగిలినట్టే ఉంటుంది, కానీ నెమ్మది నెమ్మదిగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. పాపం మానవుని యొక్క జీవితంలోకి అశాంతి, అసంతృప్తి, అసమాధానం. రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఓ సర్వే చేశారు. They did a survey in 60 countries. They interviewed 245,404 people directly. The topic is, which problem is most influencing, disturbing the whole world?
ఏ సమస్య ప్రపంచాన్ని అత్యధికంగా పీడిస్తా ఉంది అనే అంశం మీద వాళ్ళు 60 దేశాల్లో సర్వే చేశారు. ఫ్రెండ్స్, సర్వే ఏమని తెలియజేస్తుందో తెలుసా? ఇట్స్ నాట్ ఎయిడ్స్, ఇట్స్ నాట్ పోవర్టీ, ఇట్స్ నాట్ టెర్రరిజం. ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం లేకపోతే పీడిస్తా ఉన్న సమస్య ఎయిడ్స్ కాదు, పేదరికము కాదు, టెర్రరిజము కాదు, ఇట్స్ డిప్రెషన్. ఫ్రెండ్స్, డిప్రెషన్ అంటే ఏంటో తెలుసా? డు యు నో ద సింప్టమ్స్ ఆఫ్ డిప్రెషన్? కాంట్ స్లీప్, కాంట్ ఈట్ ప్రాపర్లీ, ఫీల్ దట్ ఐఎమ్ లోన్లీ, నోబడి కేర్స్ మీ, నోబడి లవ్స్ మీ, నోబడి అండర్స్టాండ్స్ మీ, ఐఎమ్ వేస్ట్, చచ్చిపోతే బాగుంది. ఫ్రెండ్స్, చాలా మంది వెన్ వి లుక్ ఎట్ అవర్సెల్ఫ్స్, మన వైపు మనం చూసుకొని చాలా సార్లు వరీ అవుతా ఉంటాం. నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, ఇంగ్లీష్ మాట్లాడటం నాకు సరిగా రాదు, మా మమ్మీ డాడీ కూలి పనులు చేసుకునేవాళ్ళు, మేమంటే ఎవరికి గౌరవం లేదు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, చచ్చిపోతే బాగుంది. డెరిక్ హంఫ్రీ అనే ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, ఫైనల్ ఎగ్జిట్, ఇంటర్నెట్ లో అది అవైలబుల్, బట్ స్ట్రాంగ్ గా నేను రికమెండ్ చేస్తున్నాను. ఏమైనా తెలుసా? చదవద్దని. ఆ పుస్తకం విపరీతంగా అమ్ముడుపోతా ఉంది. డెరిక్ హంఫ్రీ రాసిన ఫైనల్ ఎగ్జిట్ ఎందుకు అమ్ముడుపోతా ఉందో అర్థం కాక ఓ వ్యక్తి దాన్ని కొన్ని చదివి తెలియజేశాడు. ఏమైనా తెలుసా? విపరీతంగా ఎందుకు యూత్ కొంటా ఉన్నారు ఆ పుస్తకాన్ని, పెద్దవాళ్ళు కూడా ఎందుకు కొంటా ఉన్నారు? దానిలో ఏమన్నా ఈజీగా మనీ ఎలా అర్న్ చేయొచ్చు అన్న టిప్స్ ఇచ్చాడా అంటే ఇవ్వలా. ఈజీగా 6 ప్యాక్ 0 ప్యాక్ ఎలా రావాలో ఇచ్చాడా? ఇవ్వలా. ఈజీగా మార్కులు ఎలా సంపాదించాలి ఇచ్చాడా? ఇవ్వలా. మరి విపరీతంగా ఎందుకు కొంటా ఉన్నారు అని అంటే డెరిక్ హంఫ్రీ ఆ పుస్తకంలో ఏం టిప్స్ ఇచ్చాడో తెలుసండి? వివిధ రకాలుగా నొప్పి లేకుండా ఆత్మహత్యలు ఎలా చేసుకోవచ్చు అన్న టిప్స్ ఇచ్చాడన్న. ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద వరల్డ్ వి ఆర్ లివింగ్. పైకి నవ్వుతూ ఉన్నట్లు కనిపించవచ్చు, పైకి కుళ్ళు జోకులేసి పక్కనుండి నవ్విస్తా ఉండొచ్చు, కానీ లోపల నెమ్మది లేక, శాంతి లేక, అశాంతిలో, అసంతృప్తిలో, అసమాధానంలో, డిప్రెషన్ తో బాధపడతా ఉన్నారు. రీసెంట్ గా ఒక మెడికల్ స్టూడెంట్ ని నా దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళ పేరెంట్స్, 4th ఇయర్ చదువుతా ఉంది ఆ అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరికి తీసుకొచ్చారు, డిప్రెషన్ తో బాధపడుతుందండి, కౌన్సిలింగ్ ఇవ్వండి అని. నేను అమ్మాయితో 3-4 సిట్టింగ్స్ లో మాట్లాడాను. ఆ తర్వాత మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి అమ్మాయిని చూపించారు. నెమ్మదిగా అమ్మాయి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చింది, ఇప్పుడు పీజీ చదువుతుంది. అప్పుడు నాకు అర్థమైంది ఏమన్నా తెలుసా? డిప్రెషన్ తో బాధపడితే ఓ మంచి కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లి, ఓ మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే డిప్రెషన్ నుంచి బయటకు రావచ్చు. కానీ ఫ్రెండ్స్, పాపం మానవుణ్ణి డిప్రెషన్ తో వదిలిపెట్టలేదు, డిప్రెషన్ తో వదిలిపెట్టలేదు. పాపం మానవుల యొక్క జీవితంలోకి అశాంతి, అసంతృప్తి, అసమాధానం, డిప్రెషన్ తో పాటు నిత్య నరకం తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, నరకం అంటే ఏంటో తెలుసా? నరకం గురించి ఒక చిన్న మాట చెప్తాను నేను మీకు. ఈ మధ్య చాలా చాలా లైవ్ చూపిస్తా ఉన్నారు, చాలా మంది కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకొని చచ్చిపోయిన వాళ్ళ స్టోరీస్ ని చూపిస్తా ఉన్నారు. నేను కూడా ఒక లైవ్ చూశాను, ఒక అమ్మాయి పాలిటెక్నిక్ చదువుగా సెకండ్ ఇయర్ లో లవ్ లో ఫెయిల్ అయిపోయి అమ్మాయి కిరోసిన్ పోసుకొని గ్రిల్స్ కి తాళం వేసుకొని నుప్పటి నేర్చుకోండి. 15 మినిట్స్ మంటల్లో కాలిపోయి అరుస్తూ 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 కుప్పకూలి చనిపోయింది, మంటలు ఆరిపోయింది. ఈ భూమి మీద ఉండే ఫైర్ యాక్సిడెంట్ అలాంటివి, మంటల్లో కాలిపోతారు, కాలిపోయి తర్వాత చనిపోతారు. ఆ తర్వాత వాళ్ళకి నొప్పి తెలియదు, మంటలు ఆరిపోతాయి. బట్ హెల్ ఇస్ నాట్ లైక్ దాట్. హెల్ గురించి బైబిల్ ఏమని చెప్తా ఉందో తెలుసా? అగ్ని ఆరు పురుగు చావడం. మంటలు మండుతూనే ఉంటాయి, వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు మంటలు మండుతూనే ఉంటాయి, ఆ మంటల్లో కాలిపోయే వాళ్ళు అరుస్తూనే ఉంటారు, కానీ ప్రాణం కాదు. దట్ ఈస్ హెల్. దేవుని మాటను ధిక్కరించి తన ఇష్టానుసారంగా జీవించే జీవితాలు టెంపరీగా బాగానే ఉంటాయి, టెంపరీగా సంతోషంగానే ఉన్నట్లు ఉంటాయి,
నచ్చింది చూస్తా, నచ్చింది తాగుతూ, నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేసే జీవితాలు తాత్కాలికంగా బాగానే ఉంటాయి, కానీ చివరకు నిత్య నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి. ఇటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్న మానవుణ్ణి రక్షించడానికే ఆ సృష్టికర్త గవాది దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ గడ్డ మీదకి మానవుడిగా రావాల్సి వచ్చింది. ఆయన ఆయనే యేసు ప్రభువారు. ఫ్రెండ్స్, హూ ఇస్ దిస్ జీసస్? ఎవరు యేసు? బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అని ఆయనకి పేరు పెట్టబడింది అని రాయబడింది. ఫ్రెండ్స్, నిజంగానే ఇస్ జీసస్ రియల్లీ వండర్ఫుల్ గాడ్? ఇస్ జీసస్ రియల్లీ ఎవర్లాస్టింగ్ ఫాదర్ అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే బైబుల్ చరిత్ర ఏమని చెప్తా ఉందో తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, యేసు ప్రభువారి పుట్టుక గురించి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు, గొప్ప గొప్ప సెలబ్రిటీస్ పుట్టారు, బట్ యేసు ప్రభువారి పుట్టుక అలాంటిది కాదు. హి వాస్ నాట్ బోర్న్ లైక్ ఎనీ గ్రేట్ వన్, హి వాస్ నాట్ బోర్న్ లైక్ ఎనీ సెలబ్రిటీ, హి వాస్ నాట్ బోర్న్ ఈవెన్ లైక్ యూ అండ్ మీ. నేను ఎప్పుడు ఈ విధంగా చెప్తా ఉంటాను, నో బెటర్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ ఎవర్ థాట్ దట్ మై సన్ విల్ బి బోర్న్ లైక్ జీసస్ వాస్ బోర్న్. ఎందుకో తెలుసా? Such a pathetic birth his birth was అని చరిత్ర తెలియజేస్తా ఉంది. ఈ ప్రపంచంలో ఏ అడుక్కునేవాడు కూడా నా కొడుకు యేసు ప్రభు వారి లాగా పుట్టాలి అని కలలో కూడా ఊహించడండి. ఆయన తల్లి ఆయనకి జన్మనిచ్చి ఆ బిడ్డని ఓ సేఫ్ ప్లేస్ లో పండబెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎవరు చిన్న ప్లేస్ ఇవ్వలేదు. చివరికి ఎక్కడ పండబెట్టిందో తెలుసా? ఆ బిడ్డని గేదెలు మేకలు కుడితే తాగుతాయే, ఆ కుడితే తాగే తొట్టిలో పండబెట్టిందండి. నీకులాగా నాకులాగా కాలేజీల్లో యూనివర్సిటీల్లో చదివించే స్టామర్ లేక వాళ్ళ తల్లిదండ్రులకి ఆయన తల్లిదండ్రులకి ఆయనకి చెక్క పని నేర్పించారు. బల్లలు టేబుళ్ళు కుర్చీలు చేసుకొని వాటిని అమ్ముకుంటా బ్రతికాడు ఆయన. అటువంటి పేద పుట్టుక ఆయనది. అయితే అదే పేద పుట్టుకని ఆధారంగా చేసుకొని ప్రపంచ మానవ జాతి చరిత్ర రెండు ముక్కలైపోయింది. ఆయన పుట్టిన దానికి ముందున్న కాలాన్ని క్రీస్తు పూర్వం అన్నారు, ఆయన పుట్టిన తర్వాత ఉన్న కాలాన్ని క్రీస్తు శకం అన్నారు. ఫ్రెండ్స్, యేసు ప్రభు వారి యొక్క చరిత్ర, ఆయన పుట్టుక ఓ కల్పిత కథ కాదు, ఓ కట్టు కథ కాదు, రాజమౌళి తీసిన బాహుబలి 1-2 అంతకంటే కాదు, చరిత్ర. రీసెంట్ గా వికీపీడియా వాళ్ళు ఓ సర్వే నిర్వహించారు, ఓ సర్వే చేశారు 2012 నవంబర్ 30th ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ చేశారు దాన్ని. సర్వే ఏంటి అని అంటే ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తా ఉన్న వాళ్ళ యొక్క లిస్ట్ ని ప్రిపేర్ చేశారు. ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తా ఉన్న వాళ్ళ లిస్ట్ ని ప్రిపేర్ చేసి టాప్ 20 రిలీజ్ చేశారు 2012 నవంబర్ 30th ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ చేశారు. 20th ప్లేస్ స్టాలిన్ కి వచ్చింది, 17th ప్లేస్ నెల్సన్ మండేలా, 16th ప్లేస్ గౌతమ బుద్ధుడు, 14th ప్లేస్ కార్ల్ మార్క్స్, 4th ప్లేస్ మహాత్మా గాంధీ, 3rd ప్లేస్ సర్ ఐజాక్ న్యూటన్, 2nd ప్లేస్ కన్ఫ్యూషియస్. Do you know who is first? It's none other than Jesus Christ. ఓ పాద పుట్టుక ద్వారా ఈ లోకంలోకి వచ్చి చదువుకోవటానికి కూడా స్తోమత లేనటువంటి జీవితాన్ని జీవించిన ఈ వ్యక్తి ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తా ఉన్న వాళ్ళలో టాప్ లిస్ట్. ద సేమ్ వికీపీడియా ఇన్ అనదర్ సర్వే ఇన్ 2013 డిసెంబర్ 12th అన్ని న్యూస్ పేపర్స్ లో వేశారు సర్వే. ఏంటో తెలుసా? భూమి పుట్టినప్పటి నుండి ఎప్పటిదాకా ఉన్న ప్రముఖ వ్యక్తులని ఐడెంటిఫై చేశారు, 1000 మందిని ఐడెంటిఫై చేశారు. వీళ్ళ స్టోరీస్ ఎలాంటి అయి ఉండాలో తెలుసా? కాలక్షేపం కోసం చెప్పుకున్న కథలు కాకూడదు, కాప్ అండ్ బూల్ స్టోరీస్ కాకూడదు. వీళ్ళు పుట్టినట్లు ఆధారాలు ఉండాలి. మహాత్మా గాంధీ గారు పుట్టినట్లు ఎలా ఆధారాలు ఉన్నాయో, స్వామి వివేకానంద పుట్టినట్లు ఎలా ఆధారాలు ఉన్నాయో, అలెగ్జాండర్ ద గ్రేట్ పుట్టినట్లు ఎలా ఆధారాలు ఉన్నాయో, అశోకుడు పుట్టినట్లు ఎలా ఆధారాలు ఉన్నాయో, రామారావు గారు పుట్టినట్లు ఎలా ఆధారాలు ఉన్నాయో, అలా ఆధారాలు ఉండాలి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పుట్టినట్లు ఎలా ఆధారాలు ఉన్నాయో అలా ఆధారాలు ఉండాలి. అంటే వీళ్ళ యొక్క స్టోరీ, వీళ్ళ యొక్క జీవితం ఓ కట్టు కథ, కాలక్షేపం కోసం చెప్పుకున్న కథలు కాకూడదు. టాప్ 20 రిలీజ్, 10 రిలీజ్ చేశారు. 10th ప్లేస్ థామస్ జెఫర్సన్ కు వచ్చింది, 9th ప్లేస్ అలెగ్జాండర్ ద గ్రేట్ కు వచ్చింది, 8th ప్లేస్ అరిస్టాటిల్, 7th ప్లేస్ అడాల్ఫ్ హిట్లర్, 6th ప్లేస్ జార్జ్ వాషింగ్టన్, 5th ప్లేస్ అబ్రహాం లింకన్, 4th ప్లేస్ మహమ్మద్ ప్రవక్త, 3rd ప్లేస్ విలియం షేక్స్పియర్, 2nd ప్లేస్ నెపోలియన్ బోనపార్ట్. Do you know who is first? It's none other than Jesus Christ. Friends, ఒక పుట్టుక ద్వారా ఈ లోకంలోకి వచ్చి చదువుకోవటానికి కూడా స్తోమత లేనటువంటి జీవితాన్ని జీవించి, ఎన్నడూ కలం పట్టుకొని ఒక పుస్తకాన్ని కూడా రాయి ఈ వ్యక్తి, ఎన్నడూ 200 కిలోమీటర్లు దాటి పట్టణానికి వెళ్ళని ఈ వ్యక్తి ప్రపంచాన్ని ఎప్పటికీ ప్రభావితం చేస్తా ఉన్న వాళ్ళలో టాప్ పొజిషన్, ప్రపంచంలో ఉన్న ప్రముఖ వ్యక్తుల్లో టాప్ పొజిషన్. ఫ్రెండ్స్, వాట్ డిడ్ హీ డూ టు ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ ఇన్ సచ్ ఎ వే? బైబిల్ ఏమని చెప్తా ఉందో తెలుసా? అశాంతిలో, అసంతృప్తిలో, అసమాధానంలో ఉన్న మానవుణ్ణి రక్షించడానికే ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. ఫ్రెండ్స్, అందుకనే బైబిల్ ఆయన గురించి ఏమని చెప్తా ఉందంటే ఆశ్చర్యకరుడు ఆయన. ఆయన పుట్టుక ఆశ్చర్యపరిచింది. ఆయన నాకులాగా మీకులాగా తల్లిదండ్రుల కలయికతో పుట్టలేదు. కన్య అయిన మరియకు ఆయన జన్మించాడు. ఆయన పుట్టుక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆయన పుట్టుక ప్రపంచ చరిత్రని రెండు ముక్కలు చేస్తుంది. ఇకపోతే ఆయన జీవితం గురించి బైబిల్ ఏమని చెప్తా ఉందో తెలుసా? ఉదయన ఓ స్త్రీ యేసుప్రభువారి దగ్గరకు వచ్చింది. 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతుంది, రక్తస్రావంతో బాధపడతా ఉంది. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, ఎవరు క్యూర్ చేయలేదు. చాలా చోట్లకి పుణ్యక్షేత్రాలు, పుణ్య నదుల్లోకి వెళ్ళి మునిగి ఉండొచ్చు, ఎవరు నయం చేయలేకపోతా ఉన్నారు. యేసుప్రభువారి గురించి విన్నది విని యేసుప్రభువారి దగ్గరకు వచ్చి తన సమస్య చెప్పుకుందామని ట్రై చేసింది, కానీ భయపడింది. ఎందుకో తెలుసా? ఆ దినాల్లో రక్తస్రావం కలిగిన వాళ్ళు సమాజాల్లో తిరగటానికి వీల్లేదు. భయపడింది. ఏం చేద్దాం? ఓ ఆలోచన వచ్చింది. నెమ్మదిగా యేసుప్రభు వారికి తెలియకుండా ఆయన షర్ట్ పట్టుకుందాం, వెంటనే స్వస్థత కలిగింది అని ఆలోచించి యేసుప్రభు వారు బిజీగా మాట్లాడుతూ ఉంటే నెమ్మదిగా వెళ్ళి ఆయన షర్ట్ పట్టుకుంది. ఫ్రెండ్స్, బిలీవ్ దాట్, 12 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్, ఏ పుణ్యనది, ఏ పుణ్యక్షేత్రం ఆవిడని స్వస్థపరచలేకపోయింది. ఎప్పుడైతే యేసుప్రభు వారి యొక్క వస్త్రం అలా పట్టుకుందో బ్లీడింగ్ ఆగిపోయింది. ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఓ దినాన యేసుప్రభు వారు ఓ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఆయన చచ్చిపోయాడు. అప్పటికే సమాధి చేశారు ఆయన్ని. 3 రోజులు అయిపోయింది, ఈయన 4వ రోజు అక్కడికి వచ్చాడు. అందరు ఇలా అనుకుంటా ఉన్నారు, ఏమన్నా తెలుసా? ఇప్పుడేం చేస్తాడండి వచ్చి? చచ్చిపోయి కూలిపోయాడు. ఒకవేళ ముందు వచ్చి ఉంటే ఏమన్నా చేసేవాడేమో, ఇప్పుడు ఏం చేయగలను ఈయన అలా అనుకుంటా ఉన్నారు. ఆయన నెమ్మదిగా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, ఆయన పేరు లాజరస్, లాజరస్ కమ్ అవుట్. చచ్చిపోయి కుళ్ళిపోయిన లాజరస్ యేసుప్రభు వారి నోటిలో నుండి లాజరస్ కమ్ అవుట్ అన్న మాటలు విని లేచి బయటకు వచ్చాడు. అందుకనే ఆయన్ని ఆశ్చర్యకరుడు అన్నారు. ఇకపోతే ఆయన మరణం కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆయన మరణం కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ప్రపంచంలో అతి క్రూరమైన మరణం ఎవరికన్నా ఉంది అని అంటే అది యేసుప్రభు వారిదే. ఆయన్ని పైలట్ అనే గవర్నర్ దగ్గర నుంచి తీసుకెళ్లి ఒక హాల్లోకి తీసుకెళ్లారు. హాల్లో ఆయన పైన వస్త్రాలన్నీ తీసేసి చేతులకి తాళ్లు కట్టి భూమిలో ఓ కొయ్య పాతి, ఆ కొయ్యకి ఆయన చేతులు తగిలించినప్పుడు వీపు విచ్చుకుంది. రోమన్ సాంప్రదాయం ప్రకారం 1.5 మీటర్ పొడవు ఉన్న కొరడా తీసుకొని ఆ కొరడాకి చివర గాజు ముక్కలు, ఇనుప ముక్కలు పెట్టి యేసుప్రభు వారి యొక్క శరీరం మీద 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ సన్నివేశాన్ని వివరించింది బైబిల్. ఒకడు నాగలి తీసుకుని ఆ నాగలితో భూమిని దున్నినప్పుడు భూమి ఏ విధంగా నుచ్చు నుంచి అయిపోయిందో యేసుప్రభు
అమ్మ వారి యొక్క దేహం అంతా నుచు నుచు అయిపోయింది. కింద ఏమని రాసిందో తెలుసా? అయినా నువ్వు తెరవలేదు, ఎందుకు నన్ను కొడతా ఉన్నాను, ఏం ద్రోహం చేశాను రా, ఏం పాపం చేశానని నన్ను ఇలా కొడతా ఉన్నాను రా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కింద ఏ విధంగా రాయబడి ఉంటది? బుచ్చు కత్తిరించు వాని యొక్క కొన్ని ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలా ఆయన మౌనంగా ఉన్నాడంట. ఫ్రెండ్స్, ఎందుకో తెలుసా? ఫర్ యువర్ సేక్ అండ్ ఫర్ మై సేక్. పాపము పరిహరించబడాలంటే, పాపం వల్ల వచ్చిన అశాంతి, అసంతృప్తి, అసమాధానం, డిప్రెషన్, నిత్య నరకం నుండి తప్పించబడాలంటే రక్తం చిందించబడాలి. రక్తం అంటే పాపము లేని వ్యక్తి రక్తం కావాలి. ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి పాపి కాకుండా లేదు. అందుకనే ఆ పరమాత్ముడే మానవుల్ని రక్షించడానికి, మానవుల్ని వారి వారి పాపాల నుండి విమోచించడానికి, మానవుణ్ణి మోక్షానికి తీసుకెళ్ళటం, ఈ లోకంలోకి వచ్చి నీ ప్లేస్ లో నా ప్లేస్ లో మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆ విధంగా ఆయన చిత్రహింసలు పెట్టారు, సిలువ వేశారు, సిలువలో ఆయన మరణించాడు. ఇక్కడ కూడా ప్రపంచాన్ని ఆయన ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది గొప్ప వ్యక్తులు పుట్టారు. గొప్ప చరిత్రలో, మానవ జాతి చరిత్రలో ఈ ఒక్క వ్యక్తి ఎదుటే మరణమే తలదించింది. ఆయన ముందుగానే చెప్పుకున్నాడు, ఏమన్నా తెలుసా? నా ప్రాణాన్ని నాకు పెట్టడానికే అధికారం ఉంది, తిరిగి దాన్ని మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఆయన ముందుగానే చెప్పాడు, మీరు నన్ను చంపేస్తారు, నేను నన్ను 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 సమాధి చేస్తారు, సమాధి చేయబడిన నేను తిరిగి మూడవ దినాన తిరిగి లెగుస్తాను, అప్పుడు నమ్మండి. ఫ్రెండ్స్, నిజంగానే ఆయన్ని సిలువ వేశారు, సిలువలో మరణించాడు. మరణించిన ఆయన మృతి చెందాడై తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని చాలా మంది నమ్మలేకపోతా ఉన్నారు. ఫ్రాంక్ మోరిసన్ అనే ఆయన 1930లో ఓ పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని ఎందుకు రాశాడో తెలుసా? ఆయన ఫ్రాంక్ మోరిసన్, 1930, ఇంటర్నెట్ లో మీరు చదువుకోవచ్చు. ఫ్రాంక్ మోరిసన్, 1930, పుస్తకం పేరు హూ మూవ్డ్ ద స్టోన్. యేసు ప్రభు వారు సమాధికి అడ్డుగా పెట్టిన ఆ రాయిని ఎవరు తొలగించారు? ఆయన పుస్తకాన్ని ఎందుకు రాశాడో తెలుసా? చాలా కోపం వచ్చేసింది ఆయనకి. ఎందుకు కోపం వచ్చిందంటే, యేసు ప్రభు వారు చచ్చిపోయి తిరిగి లేచాడని చాలా మంది చెప్తా ఉన్నారు. అది పచ్చి అబద్ధం, అది పచ్చి అబద్ధం. రుజువు చేస్తాను నేను, ఆధారాలతో రుజువు చేస్తానని కోట్లాది రూపాయలు తీసుకెళ్లి ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభువారు ఎక్కడైతే పుట్టాడో, ఎక్కడైతే పెరిగాడో, ఎక్కడైతే చంపబడ్డాడో, ఎక్కడైతే తిరిగి లేచాడని చెప్పబడతా ఉన్నాయో అక్కడ అనేక పరిశోధనలు చేసి ఆ పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం యొక్క సారాంశం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు చచ్చిపోయి తిరిగి లేవలేదని అనేక ఆధారాలతో రుజువు చేయటానికి అనేక పరిశోధనలు చేశాను. అయితే ఆ పరిశోధనలన్నీ ఏం తెలియచేస్తున్నాయో తెలుసా? ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు. అశాంతిలో, అసంతృప్తిలో, అసమాధానంలో జీవిస్తా ఉన్న నిన్ను నన్ను రక్షించడానికే ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ సత్యాన్ని 2000 సంవత్సరాల క్రితం కొంతమంది గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటా ఉండగా ఓ ఏంజిల్ అక్కడికి వచ్చి ఈ విధంగా, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన శుభవర్తమానం. ఎవరికంట అండి? ఎవరికంట ఈ శుభవర్తమానం? ప్రజలందరికీ కదా, పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే కాదు. చాలా మంది ఇలా అనుకుంటా ఉంటారు, యేసు ప్రభువా పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళ దేవుడు, యేసు ప్రభువా అమెరికా వాళ్ళ దేవుడు. ఎవరన్నా అలాంటే లాగి కొట్టండి. యేసు ప్రభువారు అందరి దేవుడు, అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, అందరి కోసం మరణాన్ని చేయించి తిరిగి లేచాడు, అందరికి ఆనందాన్ని ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అందుకని ఆ దినాన ఏంజిల్ ఏమంటా ఉందో తెలుసా? గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఫర్ ఆల్ ద పీపుల్, ఫర్ ఆల్ ద పీపుల్. ఒక చిన్న సన్నివేశం చెప్పి నా గురించి 1 మినిట్ లో చెప్పి ముగిస్తాను. నేను ఎప్పుడు ఇలా చెప్తా ఉంటాను, ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ ఎదుట మీ మమ్మీని, మీ డాడీని, మీ హెచ్ఓడీని, మీ డైరెక్టర్ గారిని, మీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరినీ కూర్చోబెట్టి నువ్వెవరు, నిన్నెవరు చూడనప్పుడు ల్యాప్టాప్లో కానీ నీ సెల్ ఫోన్లలో ఏమేమి వాచ్ చేస్తున్నావో, ఎవరెవరితో తిరుగుతున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో అవన్నీ డిస్ప్లే చేస్తా
హలో కష్టపడి డబ్బులు పంపిస్తా ఉన్నావు కదా, మంచి బస్సులో పంపిస్తా ఉన్నావు కదా, నీకు లేకపోయినా కష్టపడి నీ కొడుకుని నీ కూతుర్ని చదివిస్తా ఉన్నావు కదా, కానీ నీ కొడుకు ఏం చేస్తున్నాడో చూడు అని నీ రహస్య జీవితాన్ని డిస్ప్లే చేశారనుకో ఎలా ఉంటుందో ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో నా లైఫ్ లో నుంచి చెప్తాను. నవ్ ఐఎమ్ 44. మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని, నేటివ్ ఆఫ్ తెనాలి, మాది చంద్రావూర్ స్టేషన్ దగ్గర మా ఇల్లు. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లల మధ్య పెరిగాను నేను. ఒక మంచి క్రికెటర్ నేను. 10th class తర్వాత చదువుని నెగ్లెక్ట్ చేసి క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. కృష్ణా గుంటూరు జిల్లాలో 27 సంవత్సరాల క్రితం మ్యాచ్ కింద డబ్బులిచ్చి కారులో తీసుకెళ్తా ఉండేవాడిని నన్ను. మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నేను. మా అమ్మ అనుకుంటా ఉండేది, పోనీలే చదువు పోతే పోయింది, క్రికెట్ ఆడుకుంటా ఉన్నాడు మంచోడే కదా అనుకుంటా ఉండేది. మా బజారు వాళ్ళు కూడా మంచోడేలే అనుకుంటా ఉండేవాళ్ళు. బట్ దే డోంట్ నో మై ప్రైవేట్ లైఫ్, మై థాట్ లైఫ్. ఓ రోజు మా అమ్మకు తెలిసింది, మా నాన్నకు చెప్పింది. మా నాన్న చాలా కోపంతో నా బట్టలు తీసేసి కొట్టి మా ఇంటి ఎదురుగా ఉన్న కరెంటు స్తంభానికి తాడుతో కట్టేసి రాత్రంతా అలా వదిలేశాడు. తెల్లవారుజాము మూలుగుతా ఉంటుంటే మా ఇంటి ఎదురు వాళ్ళు వచ్చి కట్టులు ఉప్ప తీసుకొని వాళ్ళ ఇంట్లో పండబెట్టారు. మా అమ్మకి నా రహస్య జీవితం ఇంకొంచెం తెలిసింది. తల బాదుకుంటా వచ్చి నా దగ్గరికి ఏడుస్తా, అసహ్యంగా నాకు ఇలా అంటా ఉంది, ఏమన్నా తెలుసా, నిన్ను కన్నందుకు నేను బాధపడతా ఉన్నాను రా, నువ్వు చచ్చిపోతే బాగుండరా, నువ్వు రోడ్డు మీద నడిచి వెళ్తా ఉంటుంటే ఏదన్నా లారీలో బస్సులో వచ్చి గుద్దిందనుకో, అప్పుడు చచ్చిపోతావు కదా, ఆ చచ్చిపోయిన వార్త నా చెవిలో పడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. దట్ వాజ్ మై లైఫ్ 24 ఇయర్స్ బ్యాక్. కన్న తల్లి నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూసిన దినాలది. ఇటువంటి ఒక మీటింగ్కి వెళ్ళాను హైదరాబాద్ లో బిహెచ్ఐలో. నాకులాగా ఒక ఆయన వచ్చాడు సిటీ నుండి. ఆయన భగవంతుడి గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన త్యాగం గురించి, మనిషి ఏ విధంగా నటిస్తాడో, మనిషి ఏ విధంగా తల్లిదండ్రుల్ని మోసం చేస్తా, తను తాను మోసం చేసుకుంటూ ఆ ఎలుగు బంటులాగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడో చెప్తా ఉన్నాడు. ఫ్రెండ్స్, యూ బిలీవ్ మీ, ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ గురించి ఆలోచించాను. ఏమని ఆలోచించానో తెలుసా, అరే ఎంతకాలం నటిస్తావరా మంచోళ్ళలాగా, ఎంతకాలం తల్లిదండ్రుల్ని మోసం చేస్తావరా, ఎంతకాలం నిన్ను నీవు మోసం చేసుకుంటావరా, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావరా, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావరా. ఫ్రెండ్స్, భయపడ్డాను, చాలా భయం వేసింది. ఇలా ఆలోచిస్తా ఉండగానే నాకు లాగా వచ్చిన ఆయన ఏమన్నారో తెలుసా, హలో ఇలాగే ఉందా నీ జీవితం, ఇలాగే ఉందా నీ జీవితం, హియర్ ఇస్ ఎ గుడ్ న్యూస్, హియర్ ఇస్ ఎ గుడ్ న్యూస్, నీలాంటి నాలాంటి వాళ్ళ కోసమే సృష్టికర్త అయిన దేవాది దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ గడ్డ మీదకి వచ్చి నీ ప్లేస్లో నా ప్లేస్లో మరణించి తిరిగి లేచాడు. ఆయన ప్రేమ గురించి వచ్చిన సన్నివేశం చెప్పి ముగిస్తాను. యథార్థంగా జరిగిన సంఘటన, టు అండర్స్టాండ్ హిస్ లవ్ అండ్ హిస్ సాక్రిఫైస్. స్కాట్లాండ్ లో జరిగిన సన్నివేశం. గొర్రెల కాపరి ఉన్నాడు, అతనికి చాలా గొర్రెలు ఉన్నాయి, అతనికి ఒక బిడ్డ ఉన్నాడు, వాడు తండ్రి గొర్రెలు మేపుతా ఉంటాడు. ఒక దినాన చాలా దూర ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి కొన్ని రోజుల తర్వాత మరలా ఆ తండ్రి గొర్రెలు ఇంటికి తోలుకొని వస్తా ఉన్నాడు. మార్గ మధ్యలో ఒక కొండలు గుట్టలు ఉంటా ఉన్నాయి. ఒక లోయలో నుంచి ఒక ట్రాక్, రైల్వే ట్రాక్ ఉంది, అది ఒక బ్రిడ్జ్ మీద ఉంది. అయితే ఈ కుర్రడు దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఆ బ్రిడ్జ్ కి సపోర్ట్ గా ఉన్న ఒక పిల్లర్ పడిపోవటం గమనించాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది, అరే కొన్ని నిమిషాలకి ఈ బ్రిడ్జ్ మీదకి ట్రైన్ వస్తుంది, ట్రైన్ వస్తే పడిపోయింది, ఎలా అయినా రైల్వే వాళ్ళకి చెప్పాలి అని తను ఆలోచిస్తా ఉండగానే పెద్దగా శబ్దం చేసుకుని ట్రైన్ వస్తా ఉంటుంది. ఇతనికి ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ ట్రాక్ మధ్యలో నిలబడి పెద్దగా కేకలేస్తా ఉన్నాడు, సార్ పిల్లలు పడిపోయింది సార్, ట్రైన్ ఆపండి. ఇంజిన్ లో ఉన్న డ్రైవర్ కి వినపడట్లేదు, ట్రైన్ వస్తానే ఉంది, వస్తానే ఉంది, అరుస్తానే ఉన్నాడు, ట్రైన్ ఆపండి, ట్రైన్ ఆపండి అని. ట్రైన్ వస్తానే ఉంది, వచ్చి వచ్చి కొద్ది దూరం పెద్ద శబ్దం చేసుకుంటా అలా ఆగిపోయింది. ట్రైన్ లో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు,
ఏం జరిగింది? ఈ ఎడారి ప్రాంతంలో, ఈ కొండల్లో, గుట్టల్లో స్టేషన్ లేదు, ఎందుకు ట్రైన్ ఇక్కడ ఆపాడు? అందరు కిందకి దిగి చూశారు. బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కి సపోర్ట్ గా ఉన్న పిల్లర్ పడిపోయింది. భయపడిపోయారు. ఒకవేళ ట్రైన్ కానీ ఈ బ్రిడ్జ్ మీదకి ఎక్కినట్లయితే మనం అందరం ఈ పాటికి చచ్చిపోయేవాళ్ళం. డ్రైవర్ ఎంత చాకచక్యంగా ఆపాడు. డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పడానికి అందరూ ముందుకు నడుస్తూ ఉన్నారు. డ్రైవర్ కూడా అలా వెనక్కి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా కొంత దూరం అలా వచ్చేటప్పటికి ఓ సన్నివేశాన్ని చూశారు. అప్పటికే ఆ ట్రైన్ ఆ చిన్న కుర్రాన్ని గుద్దేసింది. అతని యొక్క శరీరం అంతా చల్లా చెదరైపోయి ఆ ట్రాక్ మీద పడిపోయింది. ఫ్రెండ్స్, దట్ వాట్ ఎగ్జాక్ట్లీ జీసస్ క్రైస్ట్ డిడ్ ఫర్ యూ అండ్ మీ 2000 ఇయర్స్ అగో. నీ కొరకు, నా కొరకు, నీ ప్లేస్ లో, నా ప్లేస్ లో, నీకు నాకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకొని ఆ చిన్న కుర్రోడు, ఆ గొర్రెల కాపరి, ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరినీ రక్షించడానికి ఏ విధంగా బలైపోయాడో ఆ విధంగా నిన్ను నన్ను రక్షించడానికి ఆయన బలైపోయి తన ప్రేమను వ్యక్తపరిచాడు. అందుకనే బైబిల్ ఏమని చెప్తా ఉందో తెలుసా? మనం ఇంకను పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాను, తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఈ సత్యం నాకు అర్థమైంది. ఆ మీటింగ్ లో నేను చిన్న ప్రార్థన చేశాను. ఏమన్నా తెలుసా? సృష్టికర్తమైన దేవా, నిజమే, మీరు నన్ను సృజించారు, మీ మాట వినమన్నారు, కానీ మీ మాట వినకుండా నా ఇష్టానుసారంగా జీవించాను. ఆ జీవితం టెంపరీగా బాగానే ఉంది, కానీ తుదకు నిత్య నరకానికి తీసుకెళ్తాని నాకు అర్థం కాలేదు, దయచేసి నన్ను క్షమించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేశాను. భగవంతుడు ఆ ప్రార్థన విన్నాడు, నా జీవితాన్ని మార్చాడు. ఏ తల్లి అయితే 24 సంవత్సరాల క్రితం నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూశానో ఆ తల్లి ఇప్పుడు నా జీవితాన్ని బట్టి సంతోషిస్తా ఉంది. మీలాంటి వేలాది మంది విద్యార్థులకు ఈ సీజన్లో ఆయా రాష్ట్రాల్లో, ఆయా యూనివర్సిటీల్లో, కాలేజీల్లోకి వెళ్ళి ఆ సృష్టికర్త మానవ వాళ్ళి పట్ల చూపించిన ప్రేమ, ఆ త్యాగాన్ని చెప్పడానికి భగవంతుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. ఫ్రెండ్స్, క్రిస్మస్ తీసుకొచ్చిన ఆ గొప్ప సంతోషం నువ్వు అనుభవించాలనుకుంటా ఉన్నావా? క్రిస్మస్ తీసుకొచ్చిన ఆ నిత్య నరకం నుండి విడుదల పొందాలనుకుంటా ఉన్నావా? ఒకవేళ అటువంటి జీవితం నీకు కావాలి అనంటే ఒక నిమిషం తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్స్లోకి వెళదాం. ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్, తమ్ముడు, చెల్లి, ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఒక ప్రశ్న నన్ను అడగనియండి. తమ్ముడు చెల్లి, మీ మమ్మీ డాడీ అనుకుంటున్నంత మంచోడిగానా నువ్వు? మంచిదానిగానా? పైకి కనిపిస్తున్నంత మంచిదానిగానా? పైకి కనిపిస్తున్నంత సంతోషం నీ హృదయంలో ఉందా? ఎంతకాలం నటిస్తావు మంచోడిలాగా? ఎంతకాలం నటిస్తావు? నీ గురించి, నా గురించి అన్నీ తెలిసి తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకో. సృష్టికర్తవైన దేవా, నన్ను మీరు సృజించారు, మీ మాట వినమన్నారు, కానీ నేను మీ మాట వినకుండా నా ఇష్టానుసారంగా జీవించటం ఆరంభించాను. ఆ జీవితం టెంపరీగా బాగానే ఉంది, కానీ తుదకు నిత్య నరకానికి తీసుకువెళ్ళేదని నాకు అర్థం కాలేదు. అటువంటి నన్ను వాస్తవానికి మీరు శిక్షించాలి, షీ అని అనాలి. కానీ మీరు నా గురించి అన్నీ తెలిసి నా కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు. కారణం, మీరు నన్ను ప్రేమిస్తా ఉన్నారు. కారణం, మీరు నన్ను సృజించారు. ఈ సత్యాన్ని నేను నమ్ముతా ఉన్నాను. దయచేసి నా పాపాలు క్షమించండి. ఈ చిన్న ప్రార్థనను నమ్మకంగా చేస్తే నీ జీవితం మారిపోయింది. క్రిస్మస్ తీసుకొచ్చిన మహా సంతోషం నీ హృదయంలోకి వస్తుంది. గొప్ప విడుదల నువ్వు పొందుతావు. చిన్న ప్రార్థన చేస్తాను. సృష్టికర్తవైన దేవా, మీ కొందనాలు. నిజమే, మమ్మల్ని మీరు సూచించారు, మీ మాట వినమన్నారు. మీ మాట వినకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాం. ఆ జీవితం టెంపరీగా బాగానే ఉంది,
కానీ తుదకు నిత్య నరకానికి తీసుకువెళ్ళిద్దని మాకు అర్థం కాలేదు. అటువంటి మమ్మల్ని వాస్తవానికి మీరు అసహించుకోవాలి, చీకొట్టాలి. కానీ మీరు మా కొరకు చనిపోవటానికి లోకంలోకి వచ్చారు. మాకు రావాల్సిన శిక్ష సేవలో మీరు అనుభవించి మరణించి మృత్యు చేయడం తిరిగి లేచారు. ఈ సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే గ్రహించి వాళ్ళ పాపాల నిమిత్తం పశ్చాత్తాపంతో మిమ్మల్ని వేడుకుంటా ఉన్నారో, దయచేసి వాళ్ళ పాపాలని క్షమించి క్రిస్మస్ తీసుకొచ్చిన ఆ మహా సంతోషాన్ని వాళ్ళ హృదయాల్లో నింపండి. మంచి బ్రైట్ ఫ్యూచర్ వాళ్ళకు అనుగ్రహించమని ఈ యొక్క యూనివర్సిటీని, దీనిలో పనిచేస్తా ఉన్న లెక్చరర్స్ ని, ప్రొఫెసర్స్ ని, మేనేజ్మెంట్ ని, విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని దీవించమని, కృప చూయించమని, ఆర్గనైజ్ చేసిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో నేను చెప్పిన దాని కదా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ మై టాపిక్, నేను కొద్దిసేపు ఇక్కడే ఉంటాను. ఈ నైట్ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉంటాను, రేపు మార్నింగ్ దాకా ఉంటాను.